వెల్కమ్ టు ఎస్విఎన్ న్యూస్. సీఎం రమేష్ గారు రేపు ఇక్కడ పోటీ చేస్తున్న విషయం మీద ప్రజలందరికీ చెప్పడం కోసం, మరి రేపు చేయబోయే కార్యక్రమాల కోసం నిర్ణయం తీసుకోవడం కోసం ఇక్కడ మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ప్రజలందరికీ మనవి చేసేది ఏంటంటే, ఈ రోజు ఈ పొత్తు ఎందుకు పెట్టుకున్నామంటే, రేపు ఇక్కడ పోటీ చేస్తున్న సంగతి కూడా ప్రజలందరికీ చెప్పడం కోసం, మరి రేపు చేయబోయే కార్యక్రమాలను నిర్ణయం చేసుకోవడం కోసం ఇక్కడ మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో నేను మీ ద్వారా మనం చేసేది ఏంటంటే, ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ పొత్తులు ఎందుకు పెట్టుకున్నామంటే అది చాలా ముఖ్యమైన విషయం. రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకోవడం అది. రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. ఒక మూర్ఖుడు పనికి మాలినటువంటి సన్నాసి ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేయడం చేతకాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేసి మన పిల్లల భవిష్యత్తు లేకుండా చేసి సంగతి మన కళ్ళారా చూసాం. రాష్ట్రం అప్పుడు పాలైపోయింది, అభివృద్ధి లేదు. అంచేది రాష్ట్రాన్ని కాపాడడం కోసం, మన పిల్లల భవిష్యత్తుని కాపాడడం కోసం మరి పొత్తులు అన్నది పెట్టుకునే సంగతి తెలుసు. అలాగే బీజేపీ కూడా రేపు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం వస్తున్న సూచనలు మనకు క్లియర్గా కనబడుతున్నాయి. అని మరి పాడైపోయిన రాష్ట్రాన్ని, నష్టపోయిన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం చాలా అవసరం మనకి ఈ రోజుల్లో. అంటే తప్పనిసరిగా పరిస్థితుల్లో అందరం కలిసి పోటీ చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రమేష్ గారికి కేటాయించారు సీటు. అంటే రమేష్ గారు ఒక అనుభవం ఉన్న వ్యక్తి, మీ అందరికీ తెలిసిన విషయం. పూర్వం మాతో పాటు రాజకీయాలకు వచ్చారు, రాజకీయాలు చేసుకున్నారు, ఎంపీలు చేశారు, రాజ్యసభ ఎంపీలు కూడా అనుభవం ఉన్న వ్యక్తి. రేపు ఎంపీగా గెలిస్తే వారి సహకారంతో, వారు సహకారంతో, మోడీ గారి సహకారంతో, రాష్ట్ర ప్రజల సహకారంతో రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో ప్రజలందరూ కూడా మా తాలూకు పొత్తును మీరు అర్థం చేసుకొని, మా తాలూకు ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి రమేష్ గారిని అలాగే మా క్యాండిడేట్లందరినీ కూడా గెలిపించి ఈ రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి మీ ప్రశ్న ద్వారా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కోడ అమల్లో ఉందంటే అతను ముఖ్యమంత్రి తర్వాత ఎన్ని దాడులు చేసే చూసాం. ఎస్సీల మీద కానీ, బీసీల మీద కానీ, ఎస్టీల మీద కానీ ఎలా దాడులు చేసే చూసాం. కోడ్ ఎన్నికల కోడ్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా దాడులు చేస్తాడంటే వీడు ఎంత మూర్ఖుడో మనకు అర్థమవుతుంది. అంటే ఎన్నికల కమిషన్ మనస్ఫూర్తి కోరుకున్నాను, ఇక్కడ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మీద నాకైతే నమ్మకం లేదు. పోలీసు వ్యవస్థ కూడా చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది. ముఖ్యమంత్రి గారు కళ్ళెదుట ఘోరాలు జరుగుతున్న, పోలీసు కళ్ళెదుట ఘోరాలు జరుగుతున్న పట్టించుకోలేని పరిస్థితులు రాష్ట్రం ఉంది. అది ఎన్నికల కమిషన్ అని కోరుకున్నాను.